రికార్డు స్థాయిలో ఎండలు వడగాలులు దడపుట్టిస్తున్నాయి. సాధారణ ఉష్ణోగ్రతల కంటే 7-8 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. ఉదయం నుంచి ఎండలు జనాన్ని బెంబేలెత్తిస్తున్నాయి. మే నెల కావడంతో 9 గంటలకే సూర్యుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఎండల విషయంలో జనం జాగ్రత్తలు తీసుకోవాలని, బయటకు వెళ్లాల్సి వస్తే తగిన రక్షణ చర్యలు తీసుకోవాలంటున్నారు వాతావరణ నిపుణులు. ఇదే విషయంపై స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ నిపుణులు అలీతో మా ప్రతినిధి అమర్ ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండలకు తోడు వడగాలు వేడిగాలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అయితే ఈ ఎండలు ఒక్కసారిగా పెరగడానికి కారణం ఏంటి, ఎంతకాలం ఈ ఎండలు ఉంటాయి, ఎండ ప్రభావానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మనతో మాడేందుకు రాష్ట్ర డిజాస్టర్ మేనేజ్మెంట్లో నిపుణులు అలీ ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఎందుకు ఈ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి? గత 2 రోజులు చూస్తే 46 డిగ్రీలు పైగా ఉష్ణోగ్రతలు వస్తున్నాయి, ఇంకెంతకాలం ఉంటాయి? ఇంకా 2-3 డేస్ ఉండొచ్చు అండి, ఎక్కువ వర్షాలు. కానీ జూన్ 1 వీక్ వరకు ఎండలు ఉంటాయి, వేసవికాలం ఉంటుంది జూన్ 1 వీక్ వరకు. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి 2-3 డేస్ వరకు ఎక్కువ ఉండొచ్చు. ఒకటంటే ఎలాగైతే ఈ సమ్మర్ సీజన్ అండి. రెండో ఎఫెక్ట్ ఏంటంటే ఇక్కడ నుంచి ఒక సైక్లోన్ వెళ్ళింది, ఇలా సైక్లోన్ ఇక్కడ నుంచి ఇలా వెళ్ళింది. అది ఆ సైక్లోన్ వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న ఇక్కడ ఉన్న తేమని తీసుకుంది. అది తీసుకోవటం వల్ల ఇక్కడ క్లౌడ్స్ లేవు, అట్మాస్ఫియర్లో హ్యూమిడిటీ లేదు, దానివల్ల టెంపరేచర్స్ పెరిగాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇవాళ 42 డిగ్రీస్ ఉండే ఈ రీజియన్స్లో, కానీ ఆల్రెడీ రాజమండ్రిలో 46.3 ఉంది ఇవాళ మ్యాక్సిమం టెంపరేచర్ రికార్డ్ అయింది. సో మీరు కెన్ యూ మూవ్ ఇట్ జాన్సన్, ఇది రేపు టెంపరేచరు కాస్త తగ్గించుకోండి. ఇక్కడ అది పెద్ద ఉంది కదా, ఈ రీజియన్ తగ్గింది 42 ఉన్న టెంపరేచర్ రీజియన్ తగ్గింది. అంటే మిగతా రీజియన్స్లో 40-30 అలా ఉంటాయి మిగతా రీజియన్స్లో. కానీ ఇట్ విల్ కంటిన్యూ ఫర్ 2-3 డేస్ హైయర్ టెంపరేచర్స్. మొత్తానికి తగ్గుతాయి కానీ మొత్తానికి 38-35 అలా రాదు, ఉంటాయి టెంపరేచర్స్. జూన్ 1 వీక్ వరకు ఉంటుందండి టెంపరేచర్. జూన్ తర్వాత 1st, 2nd, 3rd ఆన్సెట్ అయిపోతుంది. కానీ అది ఆన్సెట్ ఈజ్ కేరళ కోస్ట్లో ఆన్సెట్ ఆఫ్ మాన్సూన్. అది ఆన్సెట్ మన ఆంధ్ర వచ్చేసరికి అరౌండ్ 12-15 కల్లా అవుతుంది. అప్పటి నుంచి వర్షాలు పడతాయి, అప్పటి నుంచి ఎండలు తగ్గిపోతాయండి. ఓకే, అంటే ఈ ప్రస్తుతం ఉన్నటువంటి 46 డిగ్రీలు ఎన్ని రోజులు కొనసాగే అవకాశం ఉందంటే అది ఇంకా మ్యాక్సిమం 2-3 డేస్ అండి. అండ్ అన్ని స్టేషన్స్ కాదు కదా, కొన్ని స్టేషన్స్. నిన్నైతే నెల్లూరులో ఉంది, ఇవాళ రాజమండ్రిలో ఉంది, అలాగా మారుతుంది. సార్ ఇప్పటివరకు హైయెస్ట్ టెంపరేచర్ ఎక్కడ రికార్డ్ అయింది, రాష్ట్రంలో ఏ ప్రాంతంలో బాగా ఎక్కువ? నెల్లూరులో రికార్డ్ అయిందండి 46.4 మ్యాక్సిమం టెంపరేచర్ ఇంతవరకు. మ్యాక్సిమం టెంపరేచర్ ఉన్నప్పుడు మ్యాక్సిమం టెంపరేచర్ మే స్టార్ట్ ఫ్రమ్ 12 to 2 or 2:30 వరకు ఉంటుంది మ్యాక్సిమం. ఈ సైజ్ ఈ టైంలో అవాయిడ్ చేయాలి వీలైనంత వరకు. ఆ తర్వాత ఈవినింగ్కి వెళ్ళినా ఈవినింగ్ కూడా వేడి గాల్పులు వస్తున్నాయండి ఇప్పుడు కూడాను. సో ప్రికాషన్ తీసుకోవటం, బయటికి వెళ్తే ఏమైనా క్యాప్ పెట్టుకోవటం, లేదంటే యూ షుడ్ నాట్ యూస్ డార్క్ కలర్స్, యూ షుడ్ యూస్ బ్రైట్ కలర్స్ లైక్ వైట్ కలర్స్. డార్క్ కలర్స్ అబ్జర్వ్ చేస్తుంది హీట్ని, దానివల్ల మాకు ఎక్కువ హీట్ కనిపిస్తుంది. దీస్ ప్రికాషన్స్ హౌ టు టేక్. అండ్ వర్కర్స్ ఉంటారు కదండి, వాళ్ళకి షెల్టర్స్ అరేంజ్ చేయటం, వాళ్ళని అసలు పనిలోకి రానివ్వకూడదు ఈ టైంలో. మేబీ 12 to 2 or 2:30 వరకు వాళ్ళు రాకూడదు పనిలో, ఐ మీన్ అవాయిడ్ చేయాలి, లేకపోతే డెత్స్ వస్తాయండి. ఫర్ ఎగ్జాంపుల్ 2017లో ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో 137 డెత్స్ ఉన్నాయండి. మేము డెత్స్ని ఇప్పుడు 0 చేసాం, లాస్ట్ 3 ఇయర్ నుంచి డెత్స్ 0. 2020, 2021, 2022 డెత్స్ లేవండి 0. ఈ సంవత్సరం కూడా ఇంతవరకు ఏం డెత్స్ లేవండి, రిపోర్ట్ అఫీషియల్ రిపోర్ట్ డెత్స్ ఏం లేవండి. మరో 2-3 వారాల పాటు ఎండలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కూడా సూచించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు బాలు మహేంద్రతో అమర్ సాక్షి టీవీ విజయవాడ.